సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానంటూ ఎటువంటి సాక్ష్యాధారాలు చూపకుండా పోలీసులు తనను అరెస్ట్ చేసి వేధిస్తున్నారంటూ రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతానికి చెందిన సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. నిండు గర్భిణిగా ఉన్న తన భార్యను రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా పోలీసులు మంటూ వచ్చి స్టేషన్కి తీసుకువెళ్లారని కారణాలు సైతం వెల్లడించలేదని తన భార్య నిండు గర్భిణిగా ఉన్నదని చెప్పడంతో రెండు రోజుల తర్వాత మళ్లీ రమ్మని పంపి పోలీసులు నా వెనకే తిరుగుతూ ఆసుపత్రి చుట్టూ నిఘా పెట్టి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తనకు తన భార్యకు ఏదైనా జరిగితే ప్రభుత్వం పోలీసులు బాధ్యత వహించాలని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. अंदर की नमस्कार अभी ना पेर संतोष सोशल मीडिया वेद ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకించానని చెప్పేసని కేవలం నాపైన ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి ఈ రోజు నిండు గర్భిణీనటువంటి నా భార్యని ఈ రోజు డెలివరీ నిమిత్తం హాస్పిటల్కి తీసుకొస్తుండగా దారిలో నన్ను అన్యాయంగా ఆఫ్ చేసి అక్కడి నుంచి స్టేషన్కి తీసుకెళ్లి స్టేషన్లో దాదాపు 2 గంటల పాటు నన్ను ఇబ్బంది పెట్టి నా ఫోన్ను సీజ్ చేసి సరే అండి ఈరోజు మీ డెలివరీ అంటున్నారు కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇప్పుడు 2 రోజుల తర్వాత రండి అని చెప్పి తీరా హాస్పిటల్ దాకా వచ్చిన తర్వాత మా కోడనే వచ్చారండి వాళ్ళు కోడాన వచ్చిన తర్వాత మా వెంబడే వచ్చి మీ హాస్పిటల్ దాకా వచ్చాం కదా మీ భార్యని అడ్మిట్ చేసేసి అని మీరు మాతో పాటు రండి అని చెప్పి నన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారండి. నాకు తెలిసి వాళ్ళు సిఐడి రూపంలో ఉన్నారని సిఐడి పోలీసులు అయితే కాదండి వాళ్ళు మఫ్టీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటున్నానండి. మేము ఎంత చెప్పినా వినకుండా మా భార్య అప్పటికి ఏడుస్తూనే ఉందండి. డాక్టర్లు చెప్తున్నారు ఈ సమయంలో వేడకూడదని చెప్పేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారండి. అయినా కానీ వినకుండా నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నాకు కానీ నా భార్యకి కానీ ఎలాంటి నష్టం జరిగినా సరే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి డిమాండ్.